సో హాయ్ ఫ్రెండ్స్, నా పేర్లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు జియో డబుల్ ధమాకా ఆఫర్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని చెప్తాను. సో నిన్న దీనిపైన నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. జియో డబుల్ ధమాకా ఆఫర్ కింద మనకు 1.5 GB అనేది అడిషనల్గా డేటా అనేది ఇస్తుంది. సో ఏదైతే మనకు 149 ప్లాన్ ఉందో, సో 149 ప్లాన్ నుంచి మనకు 799 మధ్యలో మీరు ఏ ప్లాన్ చేయించినా సరే మీకు అడిషనల్గా 1.5 GB డేటా అనేది ఫ్రీగా ఇస్తుందని నేను చెప్పాను. సో చాలా మంది ఆ వీడియో కింద ఏంటంటే మాకు రాలేదు, డేటా అనేది రావట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఈ వీడియోలో నేను నా జియో నెంబర్కి రీఛార్జ్ చేసి మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. సో ఈ వీడియో ఏమాత్రం మిస్ కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీకు దీంట్లో ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే బెస్ట్ అనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను ఒక 1500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చేసి నేను ఇప్పుడు మైజియో యాప్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ నా ఒక నెంబర్ కి రీఛార్జ్ అనేది అయిపోయింది, అంటే నాది ప్యాక్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఈ నెంబర్ కి రీఛార్జ్ అనేది చేస్తాను. సో ఇక్కడ నేను రీఛార్జ్ అనేది ఓపెన్ చేస్తాను. సో రీఛార్జ్ అనేది ఓపెన్ చేస్తే నాకు ప్లాన్స్ అనేటివి కనిపిస్తాయి, మై జియో జియోలో ఇప్పుడు ఏం ప్లాన్స్ ఉన్నాయి అనేటివి. బట్ ఇక్కడ నాకు డేటా అనేది సింగిల్ గానే చూపిస్తుంది. సో అడిషనల్ డేటా అయితే ఇక్కడ ఏం చూపించట్లేదు. అండ్ మనకు అడిషనల్ డేటా ఏంటంటే రీఛార్జ్ చేసిన తర్వాత వస్తుంది. అండ్ మీరు దీంట్లో 399 గానీ 149 ప్లాన్ గానీ రెండిట్లలో ఏదో ఒకటి చేయించండి. ఎందుకంటే మీరు 399 తో చేసినప్పుడు మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ అలాగే మనకు 399 ప్లాన్ అనేది 84 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. సో అందుకే నేను ఈ ప్లాన్ అనేది రికమెండ్ చేస్తున్నాను. సో మీకు 84 డేస్ వరకు మీకు 1.5 GB డేటా అనేది డైలీ వస్తూనే ఉంటుంది. సో అందుకే నేను ఇది ప్లాన్ అనేది రికమెండ్ చేస్తున్నాను. సో అలా కాకుండా మీరు చేసుకోవాలి తక్కువలో అనుకుంటే మీరు 149 ప్లాన్ అనేది చేసుకోండి. సో మీరు 149 చేస్తే మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది, అంటే మీకు 120 రూపీస్ లోనే 149 ప్లాన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను 399 ప్లాన్ అనేది రీఛార్జ్ చేసి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ నేను 399 అనేది సెలెక్ట్ చేసి బై పైన క్లిక్ ఇచ్చాను. సో బై పైన క్లిక్ ఇస్తే నాకు నెక్స్ట్ పేజ్ లోకి తీసుకెళ్తుంది. అండ్ ఇక్కడ పైన చూసుకుంటే ఇప్పుడు నాకు 349 అయింది. అండ్ నాకు ఒక ఓచర్ అనేది అప్లై అయింది. నాకు మై జియో యాప్ లో ఆల్రెడీ నాకు ప్రీవియస్ ప్లాన్ ఓచర్స్ అనేవి ఉన్నాయి. సో దాంట్లో ఒక ఓచర్ అనేది నాకు అప్లై అయింది. అండ్ అప్లై అయిన తర్వాత నేను ఇక్కడ ఏంటంటే ఫోన్పే యాప్ని యూజ్ చేసి పే చేస్తే ఇంకో 50 రూపీస్ అనేది నాకు డిస్కౌంట్ అనేది వస్తుంది, అంటే నాకు ఓచర్ అనేది ఫోన్పే యాప్లో యాడ్ అయిపోతుంది అనమాట రీఛార్జ్ చేసిన తర్వాత. సో ఈ 100 రూపీస్ కలుపుకుంటే మనకు 299కే రీఛార్జ్ అనేది అయినట్టు. సో ఇప్పుడు నేను ఫోన్పే నుంచి మనీ అనేది పే చేస్తాను. సో ఫోన్పే సెలెక్ట్ చేసి మనీ అనేది పే చేస్తున్నాను. సో మనీ అనేది పే చేస్తే మనకు 349కి రీఛార్జ్ అయినట్టుగా ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఫోన్పే ఓపెన్ చేస్తే నాకు 50 రూపీస్ డిస్కౌంట్ అనేది వచ్చి ఉంటుంది. సో ఇక్కడ నేను ఫోన్పే ఓపెన్ చేసి చూపిస్తాను నాకు క్యాష్ బ్యాక్ వచ్చిందా రాలేదా అనేది. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఇంకా క్యాష్ బ్యాక్ అయితే రాలేదు. నాకు 28 అవర్స్ లోపు క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అయిపోతుంది నాకు ఫోన్పే యాప్లో. సో మీకు ఇది ప్రూఫ్ కావాలంటే నేను క్యాష్ బ్యాక్ అనేది రాగానే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడతాను. సో కింద డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి వెళ్ళేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఫాలో అవ్వండి. నాకు క్యాష్ బ్యాక్ రాగానే వెంటనే నేను పోస్ట్ అనేది పెడతాను. సో మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను మనకు 1.5 GB అడిషనల్ డేటా అనేది ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది. సో దానికోసం ఏం లేదు, సింపుల్గా మైజియో యాప్ ఓపెన్ చేయండి. అండ్ ఇప్పుడు నేను 399 రీఛార్జ్ చేశాను కదా, సో 399 రీఛార్జ్ చేస్తే నాకు ఎంత డేటా వచ్చింది అనేది చూపిస్తాను ముందుగా మీకు. సో ఇక్కడ 399 రీఛార్జ్ చేశాను కాబట్టి ఇక్కడ మై ప్లాన్స్ లోకి వెళ్ళి చూపిస్తాను మీకు ఫస్ట్గా. సో ఇక్కడ మనకు మై ప్లాన్స్ లోకి వచ్చేస్తే ఇక్కడ 1.5 GB డైలీ అనేసి ఉంది. అండ్ అలాగే మనకు 100 SMS లు ఉంది అండ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి. సో 3 GB డేటా అయితే రాలేదు. ఇప్పుడు మీరు అది యాక్టివేట్ చేసుకోవాలంటే ఏం లేదు, ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి మీరు మై ఓచర్స్ లోకి వెళ్ళండి. సో మై ఓచర్ లోకి వెళ్తే మీకు ఇక్కడ మై ఓచర్ లో మీకు ఒక ఓచర్ అనేది యాడ్ అయి ఉంటుంది. సో చూపిస్తాను నేను ఆ ఓచర్ అనేది. సో ఇక్కడ మై ఓచర్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందికి స్క్రాల్ చేయండి. సో మీరు కొంచెం కిందికి స్క్రాల్ చేసి మీకు ఇక్కడ చూడొచ్చు అడిషనల్ డేటా బెనిఫిట్స్ 1.5 డేటా ఫర్ డే అని చెప్పేసి ఇక్కడ ఉంది చూసారా. సో ఇక్కడ మనకి ఇది ఆఫర్ ఎప్పుడు అయిపోతుంది అంటే మనకు ప్లాన్ ఎప్పుడు అయిపోతుందో సేమ్ ఆఫర్ కూడా అప్పుడు అయిపోతుంది. సో దీన్ని రెడీమ్ అని చేసుకోండి. సో రెడీమ్ పైన క్లిక్ ఇచ్చేస్తే మీకు ఇది రెడీమ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది. సో ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ చేయండి. సో మీ నెంబర్కే కాబట్టి ఇలా ప్రెస్ చేసి డన్ ప్రెస్ చేస్తే మీకు అది రెడీమ్ అనేది అయిపోతుంది. సో రెడీమ్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను నాకు ప్లాన్ అనేది యాక్టివేట్ అయిందా లేదా అనేది. సో ఇక్కడ మై ప్లాన్స్లోకి వచ్చేస్తే నాకు ఇక్కడ యాడ్ ఆన్ ప్లాన్ కింద 1.5 GB ఫర్ డే అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ నాకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసరికి జూన్ 14th అని చెప్పేసి ఉంది. సో అంటే నాకు ఇది ప్లాన్ ఉన్నన్ని రోజులు అయితే రాదు, నాకు 1 మంత్ మాత్రమే వస్తుంది. సో మీరు కూడా
రీఛార్జ్ చేశారంటే మీకు కూడా సేమ్ 1 మంత్ మాత్రమే వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. నేను రికమెండ్ చేసే ప్లాన్ ఏంటంటే 149 ప్లాన్ అనేది రీఛార్జ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ 1 మంత్ వస్తే ఎక్కువ మీకు బెనిఫిట్ అయితే ఉండదు. సో 149 ప్లాన్ రీఛార్జ్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో అది చేసుకోండి ప్లాన్ అనేది, ఎందుకంటే తక్కువలో మీకు ఎక్కువ డేటా వస్తుంది కాబట్టి ఆ ప్లాన్ అనేది రీఛార్జ్ చేసుకోండి. అండ్ నాకైతే ఇది ఇక్కడ చూడొచ్చు జూన్ 14, 2018 4 PM అని చెప్పేసి చూపిస్తుంది, అంటే ఎక్స్పైర్ డేట్ అనేది చూపిస్తుంది. సో నాకు ప్లాన్ ఉన్న రోజులు అయితే రావట్లేదు. సో మీరు ఎక్కువ డేటా కావాలనుకుంటే మీరు ఈ రీఛార్జ్ అయితే చేయకండి, మీరు 1 మంత్ ప్లాన్ అనేది రీఛార్జ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.